వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం కార్న్ సీడ్స్తో 6 డిఫరెంట్ ఫ్లేవర్డ్ పాప్కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బేసిక్ పాప్కార్న్, రెగ్యులర్ పాప్కార్న్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక థిక్గా ఉండే ప్యాన్ని కానీ లేదంటే కుక్కర్ గిన్నెను కానీ పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 50 గ్రాముల కార్న్ సీడ్స్ని యాడ్ చేసుకోండి. ఇవి మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి, వాటిని 50 గ్రాములు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి 1-2 నిమిషాల పాటు గరిటెతో తిప్పుకోండి. ఈ విధంగా 2 నిమిషాలు తిప్పితే పాప్కార్న్ మనకి పాపింగ్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా పాపింగ్ అవుతున్నప్పుడు మూతని పెట్టండి. మూతని పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తే పాప్కార్న్ మాడిపోతాయి. సో సిమ్లోనే ఉంచి పాప్కార్న్ పూర్తిగా తయారయ్యేంత వరకు, అంటే సౌండ్ ఆగిపోయేంత వరకు, పాపింగ్ సౌండ్ ఆగిపోయేంత వరకు స్టవ్ మీదే ఉంచండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మూత తీస్తే టేస్టీ పాప్కార్న్, బేసిక్ పాప్కార్న్ రెడీ అయిపోతాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. వీటితోనే మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ని తయారు చేసుకుంటాం. చూసారా, కార్న్స్ ఏవి కూడా మిగల్లేదు, అన్నీ పాప్కార్న్ కింద తయారైపోయాయి. ఇప్పుడు మనం ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేవర్ మసాలా పాప్కార్న్. మసాలా పాప్కార్న్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో కరిగించుకున్న వెన్నని కానీ లేదంటే నెయ్యిని కానీ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. అంటే మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా చిల్లీ పౌడర్, అలాగే పెప్పర్ పౌడర్, అలాగే కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకుని మొత్తం స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు సాల్టెడ్ పాప్కార్న్, అంటే మనం ముందు తయారు చేసుకున్న పాప్కార్న్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మన మసాలా పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ టమాటా పాప్కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టమాటా పాప్కార్న్ తయారు చేసుకోవడానికి ముందుగా 1 ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. లో ఫ్లేమ్లోనే ఉంచి ఇందులోని 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం ఇందాక తయారు చేసుకున్న పాప్కార్న్ని కొద్దిగా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే మన టమాటా పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. పిల్లలు ఈ టమాటా పాప్కార్న్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం బటర్ పాప్కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది సేమ్ మనం బేసిక్ పాప్కార్న్ ఎలా తయారు చేసామో అలాగే చేయాలి. కాకపోతే ఇక్కడ ఆయిల్కి బదులు మనం సాల్టెడ్ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత 50 గ్రాముల కార్న్ సీడ్స్ని యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గరిటెతో తిప్పుకోండి. ఇలా పాపింగ్ అవుతున్న టైంలో మూత పెట్టి సిమ్లోకి టర్న్ చేసి పూర్తిగా కంప్లీట్గా పాపింగ్ అయిపోయిన తర్వాత మూత తీస్తే బటర్ పాప్కార్న్ రెడీ అయిపోతుంది. ఈ బటర్ పాప్కార్న్తో మిగిలిన 2 ఫ్లేవర్డ్ పాప్కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా క్యారమెల్ పాప్కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం 1 గిన్నెలో 50 గ్రాముల షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ తడిచేలా వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి, మరి ఎక్కువ కాదు. లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి. లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేటట్టుగా స్పూన్తో మిక్స్ చేసుకోండి. షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి స్పూన్తో కంటిన్యూస్గా కదుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి ఈ విధంగా షుగర్ క్యారమిలైజ్డ్ అయి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు 5 మినిట్స్ పాటు కంటిన్యూస్గా ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు మనకి క్యారమెల్ రెడీ అయిపోయింది కదా. ఇందులోకి 1 కప్పు బటర్ పాప్కార్న్, ఇందాక తయారు చేసుకున్న బటర్ పాప్కార్న్ని యాడ్ చేసుకుని పూర్తిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని పూర్తిగా కంప్లీట్గా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని ఈజీగా బ్రేక్ చేసేయచ్చు. వీటిని 1 బౌల్లోకి తీసుకుంటే క్యారమెల్ పాప్కార్న్ కూడా రెడీ. ఇప్పుడు మనం చాక్లెట్ పాప్కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 బౌల్లో మీరు ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకుని కొద్దిగా బటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కంటిన్యూస్గా 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి బటర్ పాప్కార్న్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ తర్వాత వీటిని 1 ప్లేట్లోకి తీసుకోండి. వీటిని 20 మినిట్స్ పాటు
డీప్ ఫ్రిజ్లో ఉంచితే మన చాక్లెట్ పాప్కార్న్ కూడా రెడీ అయిపోతుంది. సో ఈజీగా మనం పాప్కార్న్తో 6 డిఫరెంట్ ఫ్లేవర్స్ చూసాం కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ సలహాల్ని సూచనల్ని నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి.